కేశవగిరికి చెందిన వల్లభరాయుడు సారంగపాణి చేసేది ఒకే వ్యాపారం. సజ్జ, రాగి, జొన్న మొదలైన ధాన్యాలను రైతుల వద్ద కొనుగోలు చేసి పట్టణంలోని సంతకు తీసుకువెళ్ళి అమ్మేవారు. అయితే అదేమీ చిత్రమో గాని వల్లభరాయుడు తీసుకెళ్లిన సరుకులకు ధరలు బాగా పలికి మంచి లాభాలు వచ్చేవి. సారంగపాణి తీసుకెళ్లే చోట అందుకు విరుద్ధంగా జరిగి నష్టాలే మిగిలేవి. ఒకనాడు వల్లభరాయుడు ఆ విషయాన్నే ప్రస్తావించి, నువ్వు ఏ వ్యాపారం చేసినా నష్టం తప్పదు, నీ తలరాతది, నేను మట్టి పట్టుకుపోయినా బంగారంలా అమ్ముడవుతుంది, నా అదృష్టం ఇది అంటూ హేళన చేశాడు సారంగపాణిని. దానిని తీరని అవమానంగా భావించి సారంగపాణి భార్య కుసుమావతితో చెప్పి బాధపడ్డాడు. వల్లభరాయుడికి డబ్బు పొగరుతో కళ్ళు మూసుకుపోయిన మాట నిజమే. అయినా అతడన్న మాటల్లో ఉన్న వాస్తవాన్ని కూడా మనం చూడాలి కదా. నా మాట విని వ్యాపారం మానేయండి, ఏ గుమస్తా ఉద్యోగమైనా దొరక్కపోదు అని సలహా ఇచ్చింది భార్య. భార్య మాటలు రుచించకపోయినా సారంగపాణి ఆలోచనలో పడ్డాడు. బాగా ఆలోచించి వడ్డీ వ్యాపారి వద్దకు వెళ్ళి చేతికి పెట్టుకున్న తాతల నాటి బంగారు కడియాన్ని తీసి తాకట్టు పెట్టి కొంత మొత్తం తీసుకున్నాడు. పెద్ద మొత్తం సంపాదించుకుని గాని తిరిగి రానని భార్యకు చెప్పి ఊరు వదిలిపెట్టాడు. దూర ప్రాంతంలోని ఒక రేవు పట్టణం చేరుకొని అక్కడ సంతలకు వచ్చే చింతపండు, బెల్లం, మిరపకాయలు మొదలైన సరుకులను కొద్ది కొద్దిగా కొని మారుబేరాలకు అమ్మడం మొదలుపెట్టాడు. కాలం కలిసి రావడంతో మెల్లమెల్లగా చిన్న పెద్ద మొత్తాలలో లాభాలు రాసాగాయి. 5 ఏళ్లు గడిచేసరికి అతడి వద్ద 100,000 వరహాలు పోగయ్యాయి. అప్పుడు ఇంటికి వెళ్లాలని నిర్ణయించి సంతోషంగా తిరుగు ప్రయాణమయ్యాడు. ఒకనాటి సాయంకాలం సారంగపాణి బస చేసిన సత్రానికే వల్లభరాయుడు వచ్చాడు. చాలా కాలం తరువాత దూర ప్రాంతంలో అనుకోకుండా కలవడంతో ఇరువురికి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. కుశల ప్రశ్నల తర్వాత 100,000 వరహాలు సంపాదించినందుకు సారంగపాణిని వల్లభరాయుడు అభినందించాడు. తెల్లవారగానే ఇద్దరూ కలిసే స్వస్థలానికి వెళ్లాలనుకున్నారు. అయితే ఆ రాత్రి ఊహించని ప్రమాదం ముంచుకొచ్చింది. అర్ధరాత్రి సమయంలో బందిపోటు దొంగల ముఠ సత్రంపై దాడి చేసింది. అడ్డుపడిన వాళ్లందర్నీ దుడ్డుకర్రతో చావగొడుతూ దొరికింది దోచుకోసాగారు. ఆ గందరగోళంలో సారంగపాణి తల పగిలింది. కొస ప్రాణాలతో ఉన్న అతడు, వల్లభా త్వరగా ఇక్కడి నుంచి పారిపో, ఈ డబ్బును నా భార్య బిడ్డలకు ఇవ్వు అంటూ డబ్బు సంచిని అతడికి ఇచ్చి తల వాల్చేశాడు. వల్లభరాయుడు తెలివిగా దొంగల బారి నుంచి తప్పించుకున్నాడు. సారంగపాణి దుస్థితికి విచారిస్తూ 3 రోజుల తర్వాత ఇల్లు చేరుకున్నాడు. డబ్బు సంచి ఇవ్వడానికి సారంగపాణి ఇంటికి వెళ్లబోతుంటే అతడి భార్య శేషమ్మ అడ్డుపడి, దొంగలు పడ్డ సమయంలో అతడు మీ చేతికి ఇవ్వకపోతే ఈ డబ్బు ఏమయుండేది అని అడిగింది. దొంగల పాలయ్యేది అన్నాడు వల్లభరాయుడు. అంటే సారంగపాణి తన డబ్బు పోగొట్టుకున్నట్టే లెక్క. ఆ సమయానికి మీరక్కడ ఉండటం మీ అదృష్టం. దొంగల బారి నుంచి తప్పించుకోవడానికి కారణం మీ తెలివితేటలు. అందువల్ల మీ అదృష్టంతోనూ తెలివితేటలతోనూ కష్టపడి సంపాదించుకున్న డబ్బు అది. చచ్చిన సారంగపాణి డబ్బడగటానికి లేచిరాడు. సాక్ష్యమూ లేదు అంది శేషమ్మ. కానీ కుసుమవతి కష్టాల్లో ఉంది, పొరుగువారికి ఇంత ద్రోహం చేయటం మహాపాపం అన్నాడు వల్లభరాయుడు. ప్రపంచంలో ఇంతకన్నా కష్టపడే వాళ్ళు లేరా ఏంటి? భగవంతుడు బాగుపడమని అవకాశం ఇచ్చాడు, తలుపు తట్టిన అదృష్టాన్ని తరిమికొట్టకండి అంది శేషమ్మ. ఆ మాటతో వల్లభరాయుడు మెత్తబడిపోయాడు. డబ్బు సంచిని తెచ్చి ఇంట్లో దాచేసి ఏమీ ఎరగనట్టు ఉండిపోయాడు. ఆ తరువాత నెల తిరిగేసరికి ఆ ఊళ్ళో తనకున్న ఆస్తిపాస్తులను అమ్మేసి ఆ డబ్బును, సారంగపాణి ఇచ్చిన 100,000 వరహాలను తీసుకొని రంగపట్నం చేరి హాయిగా జీవించసాగాడు. సత్రంలో జరిగిన దొంగల దాడిలో సారంగపాణి తీవ్రంగా గాయపడ్డాడు గాని ప్రాణాలు కోల్పోలేదు. స్పృహ కోల్పోయిన అతన్ని వైద్యశాలలో చేర్పించారు. పూర్తిగా కోలుకొని లేచి నడవడానికి 6 నెలలు పట్టింది. కేశవగిరికి తిరిగి వెళితే అక్కడ కుటుంబ పరిస్థితి దయనీయంగా ఉంది.
వల్లభరాయుడు చేసిన ద్రోహం తలుచుకొని బాధపడ్డాడు గాని ఏమీ చేయలేక అంతా తన ప్రాప్తం అనుకుని ఎప్పటిలాగే కుటుంబ భారాన్ని మోయసాగాడు. వల్లభరాయుడు ఒక్కగానొక్క కూతురు వనజ పెళ్ళీడుకు వచ్చింది. ఆమె ఒకసారి పడవ మీద నదిని దాటుతుండగా పడవ గల్లంతయింది. నీళ్లలో పడి ఉక్కిరి బిక్కిరవుతున్న ఆమెను వసంతుడనే ఒక యువకుడు కాపాడాడు. వనజ అతనికి తన చూపులతో కృతజ్ఞతలు తెలియజేసింది. మరుసటి శుక్రవారం సాయంకాలం తల్లిదండ్రులతో కలిసి వనజ లలితాంబక ఆలయానికి వెళ్లి వస్తుండగా వసంతుడు ఎదురయ్యాడు. వనజ తల్లిదండ్రులకు అతడు తనను కాపాడిన సంగతి గుర్తు చేసి వాళ్లకు సమ్మతమైతే అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. కూతురు ఏది అడిగినా కాదనని వల్లభరాయుడు వసంతుడి వివరాలను సేకరించాడు. అతడి తల్లిదండ్రులు ఏదో పల్లెటూరిలో ఉన్నారని, అతడు చిన్నప్పటి నుంచి రంగపట్నంలోని మేనమామ ఇంట్లో ఉంటూ చదువుకొని ఒక గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడని తెలియవచ్చింది. ఆ తరువాత వల్లభరాయుడు తన కూతురిని అతడికి ఇచ్చి పెళ్లి చేయడానికి అంగీకరించి పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నుడయ్యాడు. పెళ్లి రోజు రానే వచ్చింది. వసంతుడు పెళ్లి కొడుకుగా ముస్తాబై మేనమామతో సహా తల్లిదండ్రులను కూడా వెంటబెట్టుకుని వచ్చాడు. వాళ్లను చూడగానే వల్లభరాయుడు దిగ్భ్రాంతి చెందాడు. వాళ్లెవరో కాదు సారంగపాణి దంపతులు. నాపై పగ తీర్చుకోవడానికి నీ కొడుకును అస్త్రంగా ఉపయోగించావా, అన్నింపుణ్యమెరుగని ఆడపిల్ల జీవితంతో ఆటలాడుకుంటావా అన్నాడు వల్లభరాయుడు కోపంగా. ఇందులో నా ప్రమేయం ఏదీ లేదు మిత్రమా. అయినా ఆ రోజు నేనిచ్చిన డబ్బు నువ్వు మా ఇంట్లో ఇవ్వకపోతే నీ కూతురు కన్యాశుల్కం కింద ఉంచుకున్నావనుకున్నాను, ఇప్పుడిలా కోప్పడుతున్నావెందుకు అన్నాడు వల్లభరాయుడితో సారంగపాణి చలోక్తిగా. నీ కొడుకును నా అల్లుణ్ణి చేసి నా ఆస్తిని కాజేయాలన్నదే కదా నీ ఉద్దేశం అన్నాడు వల్లభరాయుడు. నాకలాంటి ఉద్దేశం ఏ కోసానా లేదు, మీరిప్పుడు కాదనుకున్నా నాకు అభ్యంతరం లేదు అన్నాడు సారంగపాణి. అంతలో అక్కడికి వచ్చిన శేషమ్మ భర్తను పక్కకు పిలిచి పెళ్లిని ఆపేయమని చెప్పింది. పీటల మీద పెళ్లి ఆగిపోతే ఆ తరువాత మన అమ్మాయిని ఎవరు చేసుకుంటారు? ఆ రోజు నీ మాట విని బుద్ధి గడ్డి తిని సారంగపాణికి ద్రోహం తలపెట్టాను, ఇప్పుడు సరిదిద్దుకునే అవకాశం వచ్చింది, దాన్ని జార విడుచుకోకూడదు. నీతిమంతుడైన సారంగపాణి కోడలుగా, గుణవంతుడైన వసంతుడి భార్యగా మన బిడ్డ సుఖపడుతుంది అన్నాడు. ఆ తరువాత వనజ వసంతుల వివాహం ఘనంగా జరిగింది. రెండు కుటుంబాల్లోనూ ఆనందం వెల్లువిరిసింది.